దయాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరు నారిలలో తన సాటైన దీటైన నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై టీవిగా నడచిన వాడతడు నీటిపై టీవిగా నడచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు
ಒದಗಿನವಡೇ ನಲು ದಿಸೆಲ ನೆಮ್ಮದಿ ಕಲುಗಜೆಯುವಡೇ ನಮ್ಮದಗಿನವಡೇ ನಲು ದಿಸೆಲ ನೆಮ್ಮದಿ ಕಲುಗಜೆಯುವಡೇ ನಾಜೀರು ವ್ರತಮು ಜೀವಿತಮಂತ ಅನುಸರಿಂಚಿ ನಡೇ ನಾ ಕೈ ನಿಲುವೆಲ್ಲ ಸಿಲುವಲೋ ನಲ್ಲಿಗೆ ಕರಿಗಿ ನಡೇ ನಾ ಜೀರು ವ್ರತಮು ಜೀವಿತಮಂತ ಅನುಸರಿಂಚಿ ನಡೇ ನಾ ಕೈ ನಿಲುವೆಲ್ಲ ಸಿಲುವಲೋ ನಲ್ಲಿಗೆ ಕರಿಗಿ ನಡೇ ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు చెల్లించుచున్నాను. ఏమండి, మనమందరము కూడా ఆశీర్వదించబడాలని కోరుకుంటాము. అంటే ఏంటి? మార్పును కోరుకుంటాము. మనమందరం కూడా దేన్ని కోరుకుంటున్నామండి? మార్పును కోరుకుంటున్నాము. కానీ మార్పు బయట చూడాలి అనుకుంటే ముందు మనలో మనము ఏం చేయాలండి? మార్పు చెందాలి. అనగా మన ఆలోచనలోనూ మన ప్రవర్తనలోనూ మార్పు రావాలి. మనము బయట ఆశీర్వాదాన్ని చూచుకునే ముందల లోపల ఆశీర్వదించబడాలి. ఎక్కడ ఆశీర్వదించబడాలండి? లోపల ఆశీర్వదించబడాలి. లోపల ఉన్నదే బయటికి కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవడైనా కోపిష్టి అనుకోండి, మనం ఏమంటాం వాడిని చూసి? కోపిష్టి కోపిష్టి అంటే, ఎందుకంటే వాడు దేన్ని ప్రదర్శిస్తున్నాడు? కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు కాబట్టి కోపిష్టి అంటున్నాం. అంటే వాడిలో ఉన్నది ఏదైతే వాడు బయటికి చూపిస్తున్నాడో మనం వాడికి అదే పేరు పెడుతున్నాం. వ్యసనపరుణ్ణి చూచి వ్యసనపరుడు అంటున్నాం. ఎందుకని? వాడు లోపల వ్యసనం ఉన్నది, ఆ వ్యసనాన్ని వాడు బయటికి తీస్తున్నాడు, కనబరుస్తున్నాడు కాబట్టి. అలాగే క్రైస్తవులమైన మనము మార్పు బయట చూచుకోవాలంటే ముందు ఎక్కడ మార్పు చెందాలి? లోపల మార్పు చెందాలి. అలాగే ఇప్పుడు అసలు మనము బయట మార్పు చూచుకోవాలంటే లోపల మార్పు చూచుకోవాలి. అసలు క్రీస్తుని అంగీకరించినప్పుడు లోపల ఏ మార్పు చెందింది? ఏ మార్పు లోపల జరగడం వలన మనం బయటికి ప్రదర్శిస్తాము? చూచుకుందాము. కొరింథీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూసుకుందాం. ఏమంటుంది? కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారు. ఏమండి చూడండి, కొరింథీయులలో ఉన్న సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అంటున్నాడు. అంటే ఏంటి? పరిశుద్ధపరచబడితేనే మరలా పరిశుద్ధపరచబడడానికి వీలు ఉంటుంది. అర్థమవుతుందండి. క్రీస్తు యేసున ఎప్పుడైతే మనం అంగీకరించామో ఆయన మనలను ఏం చేశాడండి? పరిశుద్ధులుగా చేశాడు. ఆయన పరిశుద్ధులుగా మనల్ని చేశాడు కాబట్టి మరల మనము సంఘానికి వచ్చిన ప్రతిసారి కూడా మనం ఏం చేస్తామండి? పరిశుద్ధపరచబడతాము. ఏసుకేలు గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో ఇలా ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ప్రభువైన నేను వారిని స్వస్థపరచుటకు వారికి నాకున్న మధ్య విశ్రాంతి దినాన్ని ఒక సూచనగా ఉంచానట. అంటే మనల్ని పరిశుద్ధపరచవలసింది ఎవరండి? యేసు ప్రభువే మనలను ఏం చేయాలి? పరిశుద్ధపరచాలి. మనం ఎలాగో పరిశుద్ధపరచబడతాము? ఒకటి, ప్రభు రొట్టె తీసుకోవడం వలన. ఏం తీసుకోవడం వలన అండి? ప్రభు రొట్టెను తీసుకోవడం వలన. ఆయన ఏమంటాడు? యోహాను సువార్త 6వ అధ్యాయం 42 నుంచి వచనాలు చూసుకుంటా ఉంటే, ఎవరైతే నా శరీరము తిని నా రక్తము త్రాగుతారో వారే ఏం చేస్తారంట? జీవము గలవారంటండి. ఎవరంటండి? జీవము గలవారు. ఈ రోజున మనం జీవం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే, బయట ఏముందండి ఈ రోజున? కోవిడ్ అంటాడండి. COVID-19, COVID-20, ఏమండి ఇంకా అంటే వేరియంట్స్, డెల్టా వేరియంటు, ఆ వేరియంటు, ఈ వేరియంటు, ఎప్పటికప్పుడు మ్యుటేషన్స్ చెందుతుంది అది. అంటే ఎప్పటికప్పుడు అది ఏం చేస్తుందండి? మ్యుటేషన్స్ అంటే ఏం లేదండి, మార్పు చెందుతూ ఉంది. అది ఏం చేస్తుందండి? మార్పు చెందుతూ ఉంది. ఈ రోజున ఒక మెడిసిన్ కనుక్కున్నాడు, దానికి విరుగుడుగా అనుకుంటే అదేం చేస్తుంది? దాన్ని ఏం చేసుకుంటుంది? రూపాంతరపరుచుకుని ఇంకొక దానిగా రూపాంతరం చెందుతుందండి. దానికి విరుగుడు కనుక్కుంటే ఇంకొక దానిగా. అర్థమవుతుందండి. దురాత్మ అలా ఉంటే పరిశుద్ధాత్మ ఇంకా ఎలా ఉండాలండి? ఆయన ఏమంటున్నాడు? ఎవరైతే నా శరీరము తిని నా రక్తము త్రాగుతారో వారే జీవము గలవారు. జీవం ఎక్కడైతే ఉంటుందో మరణం అక్కడ ఏం చేయబడదండి? ఏలుబడి చేయలేదు. దాని మీద నీకు అధికారం ఉంటుంది, కానీ దానికి నీ మీద అధికారము ఉండదు. అర్థమవుతుందండి. అందుకని ఏమంటాడు?
ఎప్పుడైతే మరణదూత ఈ రాత్రి వస్తుంది అంటే దానికి ముందే ఏమంటాడండి ఆయన, వాళ్ళకి రక్తము రాయమంటాడు. ఎక్కడ? గుమ్మానికి రాయమంటాడు. ఏమండి గుమ్మాలకి ఏం రాయమంటాడండి? కింద గుమ్మం వదిలేసి పై కొమ్మ, పై కమ్మకి రెండు నిలువు కమ్మలకి ఏం రాయమంటాడు? రక్తం రాయమంటాడు. కానీ మీరెవరు? యేసు ప్రభువుని అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ఆయన రక్తము చేత కడగబడినటువంటి వారు. మరి ఆయన రక్తము మనం కడగబడితే క్రైస్తవుల మీద ఈ లోకాధిపతికి లేకపోతే ఈ లోకంలో ఉన్నవానికి అధికారం ఉంటుందా? ఉండదు. కానీ ఏం చేయట్లేదు? ఒకటిగా క్రైస్తవులు ఒకటి ఆలోచించట్లేదు, నేను క్రీస్తు రక్తము వలన పరిశుద్ధపరచబడ్డాను అంటే దాని అధికారాన్ని కోల్పోతాడు. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు? క్రీస్తు యేసు రక్తము చేత పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారు. అంటే క్రైస్తవులు అనగా ఎవరండి? పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారు. విశ్వాసి అనగా ఏంటి? ఎవరండి? ఎవరైనా నేను విశ్వాసిని అంటే ఎవరు? అతను పరిశుద్ధపరచబడిన వాడే పరిశుద్ధుడిగా ఉండుటకు పిలువబడినటువంటి వాడిని ఏమంటున్నాడు? విశ్వాసి. అర్థమవుతుందండి? అదే కొరింథీయుల రాసిన పత్రిక 1:24 చూసుకుంటే క్రీస్తు ఎవరంటండి? క్రీస్తు దేవుని యొక్క జ్ఞానమై ఉన్నాడంటండి. క్రీస్తు ఏమై ఉన్నాడంటండి? దేవుని యొక్క జ్ఞానమై ఉన్నాడు. క్రీస్తు ఏమై ఉన్నాడు? దేవుని యొక్క శక్తి అయి ఉన్నాడు. అటువంటి క్రీస్తుని మనము బాప్తిస్మం ద్వారా ధరించుకున్నట ద్వారా మనం ఏమై ఉన్నామండి? దేవుని యొక్క శక్తియు దేవుని యొక్క జ్ఞానమునై ఉన్నాము. క్రైస్తవుడు అంటే ఎవడండి? ఇప్పుడు దేవుని యొక్క జ్ఞానమును దేవుని యొక్క శక్తియు అయి ఉన్నాడు. ఇది అర్థం కావాలండి క్రైస్తవులకు. నేనేమై ఉన్నాను? దేవుని యొక్క శక్తియు దేవుని యొక్క జ్ఞానమునై ఉన్నాను. అర్థమవుతుందండి. ఎప్పుడైతే మనలను మనం ఇలా చూచుకుంటామో ఈ లోకవాదికి మన మీద ఏముండదండి? అధికారము ఉండదు. ఎప్పుడైతే మనలను మనము పరిశుద్ధపరచబడిన వారమని విస్మయపరుస్తామో, మర్చిపోతామో, అప్పుడు వాడుకు వాడు ఏం చేస్తాడంటే వాడి ఆట వాడు ఆడతాడండి. కానీ క్రైస్తవులమైన మనము ప్రతి కూడుకున్న ప్రతిసారి మనలను మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? నాకు దేవుని యొక్క వాక్యం వచ్చింది. ఎవరికైతే వాక్యం వస్తుందో వారెవరండి? దైవములు. వారెవరండి? దైవములు. తర్వాత ఎప్పుడైతే నేను క్రీస్తుని అంగీకరించానో అప్పుడే నేను పడిపోయిన ఆదాము స్థితిలో నుండి పడిపోయిన ఆదాము స్థితిలోనికి దాటిపోయాను. పడిపోయిన ఆదాము స్థితిలో ఆత్మ ఉండదు. కానీ ఇప్పుడైతే నేను దేవుని క్రీస్తుని అంగీకరించానో, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడో వచ్చాడో, నాలోని పరిశుద్ధాత్ముడు వచ్చాడో, అప్పుడు నాలో దేవుని ఆత్మ ఉంది. నేను దేవుని ఆత్మను కలిగి ఉంటే నేను పడిపోయిన ఆదాము స్థితిలో నుండి పడిపోయిన ఆదాము స్థితిలోనికి దాటిపోయాను. నేను విన్నది ఇప్పుడు ఏదేని వనంలో విశ్రాంతి ఉంటుంది. ఏదైనా మనం ఏముంటుందండి? విశ్రాంతి ఉంటుంది. అందుకని మత్తయి సువార్త 11:28 చూస్తే, భారము మోసుకొని చిన్న సమస్త జిల్లారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. అంటే దేవుడు వాగ్దానం చేస్తున్నది ఏంటంటే విశ్రాంతిని. ఆయన పెట్టినటువంటి సబ్బాదు దినానికి పేరేంటంటే, మనం పెట్టుకున్నటువంటి ఆయన పెట్టినటువంటి దినం పేరు విశ్రాంతి దినము. అంటే మనం కూడుకున్నటువంటి దినాన్ని ఏమని పిలుస్తున్నామండి? విశ్రాంతి దినము. విశ్రాంతి, ఆ విశ్రాంతి ఎలా వస్తుందండి? కీర్తనల గ్రంథము 24:7 చూసుకుందామండి. కీర్తనల గ్రంథము 24:7 ఏమంటుందండి? గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మనలను మనం లేవనెత్తుకోవాలంటండి. మనం అంటే ఈ క్రీస్తు మనలోనికి ప్రవేశించినట్లుగా మనం ఏం చేయాలంటండి? మన గుమ్మంలను ఎత్తుకోవాలంట. మన గుమ్మంలు ఏమై ఉన్నాయండి? ఒకటి, మన హృదయానికి తలుపు ఏంటిదండి? మనస్సు. మన మనస్సునకు తలుపులు రెండండి, ఒకటి కన్ను, రెండు చెవి. ఒకటి కన్ను, రెండు చెవి. ఇవేంటండి? మనసుకు ద్వారాలు, మనసు హృదయానికి ద్వారము. ఎప్పుడైతే మనము ఈ యొక్క కన్నులను, ఈ యొక్క చెవులను మనము క్రీస్తు వైపు తెరుస్తామో, లేకపోతే అప్పుడు ఏమంటున్నామండి? మన గుమ్మములను పైకెత్తుకుంటున్నాము. మన గుమ్మములను పైకెత్తుకుంటున్నాము అంటే ఏంటండి? ఎప్పుడైతే మీరు వాక్యము చదువుతున్నారో ఏమండి, లేకపోతే వాగ్దానములను చదువుతున్నారో, మీరేం చేస్తున్నారండి? మీ కన్నులను క్రీస్తు తట్టు తెరిచిచ్చున్నారు. ప్రవచించుచున్నప్పుడు కానీ ఏమండి, అంటే ఏదైనా దైవ కార్యం ప్రార్థించుచున్నప్పుడు కానీ, వాక్యం చదువుతున్నప్పుడు కానీ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నప్పుడు కానీ మీరేం చేస్తున్నారండి? మీ మనస్సును ఆయన వైపు వెత్తుతున్నారు. అంటే ఏం చేస్తున్నారు? మీ గుమ్మములను పైకెత్తుచున్నారు.
మీ గుమ్మంలను పైకి ఎదుర్చున్నారు. అంటే మీరు ఎప్పుడు మన మనసులను మన హృదయంలను ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో, ఆయన తట్టు తెరుస్తామో, అప్పుడు ఏం చేస్తారంటండి, ఆయన మనలోనికి ప్రవేశిస్తారండి. ఏమండి, ఆయనలోనికి, ఆయన మనలోనికి ఏం చేస్తారండి, ప్రవేశిస్తారంట. ఆయన మనలోనికి ప్రవేశించిన తర్వాత మనం ఎప్పుడైతే ఆయన మాటను వింటామో అప్పుడు ఏం చేస్తామండి, పరిశుద్ధపరచబడతాము. చెప్పండి ఏం చేయబడతాం, వాక్యం వస్తుందంటే ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందండి, పరిశుద్ధపరుస్తుందండి. అందుకని మనం ఎక్కడికి వెళ్ళాలండి, సంఘానికి వెళ్ళబద్దులమై ఉన్నాము, లేకపోతే కూడికలకు వెళ్ళబద్దులమై ఉన్నాము. ఎందు నిమిత్తమో, మనలను మనము పరిశుద్ధపరచుకున్న నిమిత్తమో. ఎప్పుడైతే వాక్యాన్ని లోకవాది తీసివేశాడో అవ ఏమైపోయిందండి, పడిపోయిందండి. అవ ఏమైపోయిందండి, పడిపోయిందండి. కానీ అదే దైవ వాక్యాన్ని ఎప్పుడైతే మనము మందిరానికి వెళ్ళి మనలో పెట్టుకుంటామో, అప్పుడు మనం ఏమైపోతున్నామండి, దేవునికి సమీపస్తులుగా అయిపోతున్నాము, దైవములుగా మారిపోతున్నాము, లేకపోతే పడిపోయిన ఆదాము స్థితిలోనికి రూపాంతరము చెందుతున్నాము. ఎక్కడికి వెళ్తున్నామండి, మనలను మనము రూపాంతరపరచుకోవడం. మనము సంఘానికి వెళ్ళబద్దులమై ఉన్నాము. సంఘంలో ఏం జరుగుతుంది, మార్పు చెందుతుంది. ఏ మార్పు చెందుతుంది, పడిపోయిన ఆదాము స్థితిలో ఉన్నటువంటి, అంటే ఏ స్థితిలో మీరు సంఘానికి వచ్చినప్పటికీ అక్కడ మీరు వాక్యమును మీ హృదయంలో పెట్టుకుంటే ఆ వాక్యము మిమ్మల్ని ఏం చేస్తుందండి, పడిపోయిన ఆదాము స్థితిలో నుండి పడిపోయిన ఆదాము స్థితిలోనికి మిమ్మల్ని తీసుకువెళ్తుంది. పడిపోయిన ఆదాము స్థితిలో విశ్రాంతి ఉంటుంది, పడిపోయిన ఆదాము స్థితిలో సమృద్ధి ఉంటుంది, పడిపోయిన ఆదాము స్థితిలో ప్రతి ఒక్కటి కూడా మన యొక్క ఆధీనంలో ఉంటుంది. మన మీద ఏలుబడి ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా మన కాళ్ళ క్రిందికి రా నిమిత్తము మనం సంఘానికి వెళ్ళబద్దులమై ఉన్నాము. అర్థమవుతుంది. అంటే ఏంటండి, 110 కీర్తన గ్రంథము 110:1 ఏమంటుందంటే, మన శత్రువులు మన పాదంలో, నీ శత్రువు నీ పాదములకు పాదపీఠంగా చేయబడి వరకు నీవు నా కుడి ప్రక్కన కూర్చుండం అంటాడు. ఆ వచనము నెరవేరినట్లుగా మన జీవితాలలో మనము సంఘానికి రాబద్దులమై ఉన్నాము. అర్థమవుతుందండి, సంఘానికి ఏదో వస్తున్నాం, ఏదో వెళ్తున్నాం అంటే కాదు, కానీ మనలను మనము రూపాంతరపరచుకోవడానికి, మన శత్రువులను మన ఆధీనంలోనికి తెచ్చుకోవడానికి, పడిపోయిన ఆదాము స్థితిలో నుండి పడిపోయిన ఆదాము స్థితిలోనికి రూపాంతరం చెందడానికి నేను సంఘానికి వెళ్ళబద్ధుడనై ఉన్నాను. అర్థమవుతుందండి. ఇందు నిమిత్తం మనం ఏం చేయబడాలండి, సంఘానికి వెళ్ళాలి. తర్వాత క్రీస్తు మనకేమై ఉన్నాడండి, ఇదే లేఖనము కొరింథీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏం సంతల్పిస్తున్నాడంటే, క్రీస్తు మనకు జ్ఞానమై ఉన్నాడంటండి. తర్వాత క్రీస్తు మనకేమై ఉన్నాడంటండి, నీతి అయి ఉన్నాడంటండి. మూడవదిగా క్రీస్తు మనకు మనలను పరిశుద్ధపరిచి వాడై ఉన్నాడండి. నాలుగవది క్రీస్తు మనకు విమోచన అయి ఉన్నాడండి. ఏమండి, మొదటగా క్రీస్తు ఏమై ఉన్నాడంటే, క్రీస్తు దేవుని యొక్క జ్ఞానమును, క్రీస్తు దేవుని యొక్క శక్తియునై ఉన్నాడు. ఆ క్రీస్తు మనకేమై ఉన్నాడు, క్రీస్తు మనకు జ్ఞానమై ఉన్నాడు, క్రీస్తు మనకు నీతి అయి ఉన్నాడు, క్రీస్తు మనకు మూడవదిగా పరిశుద్ధపరిచేవాడై ఉన్నాడు, నాలుగవదిగా క్రీస్తు మనకు విమోచకుడై ఉన్నాడండి. ఈ నాలుగిటిని మన జీవితంలో నెరవేర్చుకుని ఉన్నట్లుగా మనము సంఘానికి వెళ్ళబద్దులమై ఉన్నామండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో చూచుకుంటే, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును, ఏమండి, వివేకము గలవాడు ఉపదేశమును ఆలకించి నీతి సూత్రాలను పొందుకుంటాడండి. అంటే ఏంటండి, ఏదో ఒకటి పొందుకోవడానికి, మనలను మనము మార్పు చేసుకోవడానికి, ఏమండి, మనలను మనము బలపరుచుకోవడానికి, మనలను మనము నిరీక్షణలోనికి తెచ్చుకోవడానికి మనము సంఘానికి వెళ్ళబద్దులమై ఉన్నామండి. సంఘానికి వెళ్ళడం అంటే ఆషామాషి కాదండి. అర్థమవుతుందండి, ఉపదేశం వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండి. ఉపదేశము జ్ఞానం లేని వానికి ఏమి ఇస్తుందంటే, జ్ఞానం బుద్ధి లేని వానికి బుద్ధి, తెలివి లేని వానికి తెలివి. అంటే ఏంటండి, మనలో ఉన్నటువంటి లోపాలను పూడ్చడానికి శక్తివంతమైనదండి ఉపదేశం అన్నక. కాబట్టి ఇంతటి మార్పు తెచ్చేటటువంటి ఉపదేశమును మనము వినడానికి మనం ఏం చేయాలండి, సంఘానికి వెళ్ళబద్దులమై ఉన్నాము. అటువంటి సంఘానికి క్రీస్తు ఏమై ఉన్నాడండి, స్థిరసై ఉన్నాడు. అంటే ఏంటండి, సంఘానికి వెళ్తున్న ప్రతిసారి కూడా మనము మనలను మనము క్రీస్తు యొక్క ఆధీనంలోనికి తెచ్చుకోవడానికి వెళుతున్నామండి. క్రీస్తు మనకు శిరసై ఉన్నాడు, శరీరమై ఉన్న మనము ఆయన యొక్క శిరస్సు క్రిందికి తెచ్చుకోవడానికి మనం ఏమై ఉన్నామండి, సంఘానికి వెళ్ళబద్దులమై ఉన్నాము. ఏమండి, ఇప్పుడు మనమందరము కూడా ఆత్మఫలములు ఫలించాలని కోరుకుంటాం. ఏం కోరుకుంటామండి,
ఆత్మ ఫలములు ఫలించాలని కోరుకున్నాను. కానీ ఆత్మ ఫలములు ఎందుకని ఫలించాలంట? క్రీస్తు యొక్క సాక్ష్యము నాలో స్థిరపడింది అనడానికి ఒక సూచన ఏంటంటే కృపావరము. ఏంటిదండి కృపావరము? ఈ కృపావరములలో మనము ఫలించినట్లయితే మనకి ఏంటంటే రూఢి అవుతుంది, క్రీస్తు యొక్క సాక్ష్యము నాలో ఏమైందంటే స్థిరపరచబడింది. అంటే ఏదైనా ఒక వరము మీరు కలిగి ఉన్నారంటే ఆ వరము మీ గురించి ఏమని సాక్ష్యం ఇస్తుంది? క్రీస్తు యొక్క సాక్ష్యము ఫలానా వతనిలో స్థిరపరచబడింది. అందుకు మనం ఏముంటండి కృపావరములు కలిగి ఉండాలి. కృపావరములు ఎప్పుడు బయటికి వస్తాయి? కృపావరములు ఎప్పుడు బయటికి వస్తాయి అంటే ఎప్పుడై యాకోబు రాసిన పత్రిక 3:16 ఏముంటుంది, ఎక్కడైతే మత్సరమును వివాదములను ఉంటాయో అక్కడ అల్లరియు ప్రతి విధమైన నీచ కార్యమును ఉంటుంది. అంటే ఏంటండి వివాదములు అంటే ఏంటండి మనస్పర్ధలు. మనస్పర్ధలు అంటే ఏంటండి ఏంటండి విపరీతమైన ఆలోచనలు. విపరీతమైన ఆలోచన, ఈ విపరీతమైన ఆలోచనలు ఏం చేస్తాయంటండి మనుషులకు? రోమీయుల రాసిన పత్రిక 1:24 ఏమంటుంటే వారు తమ దురాశల వలన ఈడవబడిన వారే పరస్పరము తమ శరీరములను అవమానమునకు అప్పగించుకునిరి. దేనికండి? అవమానమునకు. దేని వలన అంటండి? దురాశలు. దురాశలు అంటే ఏంటండి విపరీతమైన ఆశలు. ఇవి ఎందుకు వస్తున్నాయంటండి? అదే రోమీయుల రాసిన పత్రిక 1:21 చూసుకుంటే దేవునిని దేవునిగా మహిమపరచేయగా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపకయ్యో అంటుంటుంది. ఇక్కడ అదే వచనాన్ని చెప్తున్నాడండి, గుమ్మములారా మిమ్మును లేవనెత్తుకునుడి. ఎలాగంటున్నాడు ఇప్పుడు 24:24 చూసుకున్న 7 ఏమంటుంది, గుమ్మములారా మిమ్మును లేవనెత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మిమ్మును మీరు లేవనెత్తుకునుడి. ఎందుకంట? మహిమ గల రాజు మీలో ప్రవేశించినట్లు. అంటే ఏంటండి ఎప్పుడైతే నీవు స్తుతించట్లేదో ఎప్పుడైతే నీవు ఆరాధించట్లేదో ఏమైపోతుందంటండి నీవు దేవునికి ద్వారాలు మూస్తున్నావు అంటండి. దేవుడు నిన్ను ఏం చేసేస్తున్నావు అండి? దాచేస్తున్నాడంటండి. ఆంగ్లంలో ఏమంటూ ఐమన్ పదం ఉపయోగించబడింది అంటే హైడింగ్ అంటే ఏంటండి దాగుకుంటున్నాడు, దాచేస్తున్నాడు అంటండి. ఎవడు? ఈ లోకవాది. ఏ చేత? దురాశల చేత. అంటే ఏంటండి నేత్రాశ శరీరాశ జీవపు డమ్మములను లో పైకి తీసుకొచ్చి పైకి ఉబ్బికి ఉప్పచేసి దేవుణ్ణి ఏం చేస్తున్నాడు అంటండి దాగు చేస్తున్నాడు. అంటే ఏంటండి దేవునికి ద్వారము వేసేస్తున్నాడు లేకపోతే ముసుగు వేసేస్తున్నాడు. అర్థమవుతుందండి. అంటే ఇప్పుడు ఎలా తెరుస్తాము? గుమ్మంలారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకోండి అంటే ఎలాగండి? మన మనస్సులను మన ఆలోచనలను దేవుని వైపు త్రిప్పుకొనడం వలన, దేవుని వైపు త్రిప్పుకొనడం వలన మనల్ని ఏం చేసుకుంటామండి? మనల్ని మనము లేవనెత్తుకుంటున్నాము. ఎప్పుడైతే మనల్ని మనం లేవనెత్తుకుంటున్నామో ఈ లోకవాది ఏం చేయబడతాడని అనుభవపడతాడు. అంటే ఏంటండి శరీరాశ నేత్రాశ జీవపు డమ్మం అనేవి అణిగిపోయి మనలో నుండి కృపావరములు బయటికి వస్తాయి. అంటే ఏంటండి ఆత్మకున్నటువంటి గాయములు మానిపోతాయండి. ఏమండి? ఆత్మకున్నటువంటి గాయాలు మానిపోతాయి. ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తున్నావో ఎప్పుడైతే ఆరాధిస్తావు అంటే ఏంటండి దేవుని యొక్క మందిరానికి వచ్చినటువంటి ప్రతిసారి నీకు తెలియకుండానే నీలో మార్పు జరుగుతుంది. అర్థమవుతుందండి. ఈ మనలో మనము మార్చుకోవడానికి, మనలను మనము రూపాంతరపరచుకోవడానికి, మనలను మనము పరిశుద్ధపరచుకోవడానికి మనం దేవుని యొక్క మందిరానికి రాబద్దులమై ఉన్నామండి. ఈ మాటలు వినిచినటువంటి మీరు ఎంతో అదృష్టవంతులండి. ప్రతిసారి నువ్వు దేవునికి వచ్చినటువంటి మందిరాన్ని, నువ్వు దేవుని మందిరానికి వచ్చి నీ తలంపులను నీ ఆలోచనలను నువ్వు ఎప్పుడైతే దేవుని తట్టు తిప్పుకుంటున్నావో దేవుని వైపు చూస్తున్నావో ఏం జరుగుతుందంటండి పరివర్తన. ఏంటండి పరివర్తన? ఇంకొక చోట ఐషయా గ్రంథంలో చూసుకుంటే దేని చేత యవనస్తులు తమ నడతను పరిశుద్ధపరచుకుందురు? నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకుంటే చేతనే కదా. ఇక్కడ లేఖనం ఏం సెలవిస్తుందండి, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకునుడి. అంటే ఏంటండి మనలను మనమే బలపరుచుకున్న బద్దులమైన ఏ విధంగా అయితే దావీదు తనను తాను బలపరుచుకున్నాడో ఆ విధంగానే మనము కూడా మనలను మనము బలపరుచుకున్న బద్దులమై ఉండండి. మన ప్రాణాలను మనం బలపరుచుకోవాలంటండి. దావీదు తన ప్రాణాలను ఏం చేసుకున్నాడండి బలపరుచుకున్నాడంటండి. ఎలాగండి? స్తుతించుట ద్వారా, తన యొక్క దేవుణ్ణి ఆశ్రయించుట ద్వారా. ఏ విధంగా అయితే ఎప్పుడైతే శ్రమలు వచ్చినాయో దావీదుకు వచ్చినటువంటి శ్రమలలో అతడు ఏ ఫోదును తెప్పించుకున్నాడండి? ఏం తెప్పించుకున్నాడండి?
అలనాడు ఉన్నటువంటి ప్రధాన యాజకుడు ధరించేటువంటి ఏఫోదును తెగించుకుని తెప్పించుకుని ఏఫోదు దగ్గర విచారణ చేస్తాడండి దావీదు. అంటే ఏంటండి, తన మనసును శ్రమలలో ఉన్నప్పుడు తన మనసును తన శ్రమల తనను కమ్మినటువంటి ఆ శ్రమల మీద పెట్టకుండా దేవుని వైపు తిప్పుకున్నాడండి, దేవుణ్ణి ఆశ్రయించాడండి. అలాగే ఈ రోజున మనం ఏ స్థితిలో ఉన్నా, మన పరిస్థితులు ఎంత దిగజారిపోయినా, ఎప్పుడైతే మనం దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని దగ్గర గోజాడుతామో, లేకపోతే దేవుని దగ్గరికి వచ్చి ఎప్పుడైతే మనం దేవుని యొక్క మందిరానికి వచ్చి ఎప్పుడైతే దేవుని అయితే స్తుతిస్తున్నామో, ఎప్పుడైతే ఆరాధిస్తున్నామో, మన యొక్క మన యొక్క జీవితాల్లో మార్పు చెందుతూ ఉంటుందండి. ఈ మార్పు తథ్యమండి. ఈ మార్పు గురించే మనం ఎక్కడికి రాబద్దులమైందండి, సంఘానికి రాబద్దులమైన సంఘం ఏమైందంటండి, సమాజానికి వెలుగై ఉందంటండి. సమాజానికి వెలుగయ్యే ముందు సంఘము తనకు తాను వెలుగుగా అవ్వాలంటే, ముందుగా తనకు తాను వెలుగవ్వాలండి, తనకు తాను వెలుగవ్వాలంటే సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా ఆశీర్వదించబడాలండి. ఏదే ఆశీర్వించబడి దానికి మూలము పురాతనమైనటువంటి తలుపులైన అంటే ఏంటండి, మన ఆలోచనలను పురాతనమైనటువంటి మన ఆలోచనలను ఏం చేయాలంటే దేవునికి అప్పగించాలి. అంటే ఏంటండి, దేవునికి వైపు మనము ఆ యొక్క ఎత్తాలండి, మన మనసులను మన కళ్ళను మన చెవులను దేవుని వైపు త్రిపాలండి. ఎప్పుడైతే దేవుని గురించి స్తుతిస్తున్నామో అది మన చెవుల్లోకి వెళ్తుంది కదండి. ఎప్పుడైతే మనము ఎప్పుడు ఆయన యొక్క చేసినటువంటి అద్భుత కార్యాలను గురించి మనం మాట్లాడుతున్నామో మన మనసు ఏమైపోతుందండి, ఆయన యొక్క ఆలోచనతో నిండి ఉంటుందండి. ఆ విధంగా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి రూపాంతరం చెందించుకోవడానికి మనం ఎక్కడ రావాలంటే సంఘానికి రావాలి అని ప్రార్థించి ముగించుదాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమశక్తి సంపుడమైన దేవా, అద్భుత కరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, త్రియేక దేవ, ఆది సంభూతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధానికి వందనాలు తండ్రి ప్రభా. నాయన ఇదిగో పరమ తండ్రి ప్రభా, నాయన మీ బిడ్డలు ఎవరైతే నేను ప్రేమించి నీ సన్నిధి నివసించి ప్రమితం తండ్రి ప్రభా, నాయన ఈ యొక్క దినమున ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రమితం తండ్రి ప్రభా, నాయన వారికి ఉన్నటువంటి ప్రతి ఇబ్బందుల నుండి ఇక్కడి నుంచి ప్రమితం తండ్రి ప్రభా వారిని విడిపించి నీవు వారికి విమోచన కూడా అయి ఉన్నావని, వారి యొక్క తండ్రి కట్లను తెంపి పురమతని తండ్రి, ప్రతి ఒక్క కట్లను తెంపి పురమతని తండ్రి ప్రభా, నాయన నిన్ను వారి బయలుపరుచుకున్నామని తదారు సకల ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని వింటున్నాను తని. ఈ కార్యక్రమం వీక్షించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడైతే మీకు బలహీనతలు ఉన్నాయో, రుగ్మతలు ఉన్నాయో, ఆ స్థలాల్లో మీ చేతులు పెట్టుకోండి. శరీరం అంతా నిప్పులు అంటే తల మీ చేతి పెట్టుకోండి. ఏమండి ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమశక్తి సంపుడమైన దేవా, అద్భుత కరుడమైనటువంటి దేవా, ఇదిగో పరమతని తండ్రి ప్రభా, నిన్ను ప్రేమించి నీ సన్నిధిని ఆశించి పరమతని తండ్రి ప్రభా, నాయన ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని కూడా పరమతని తండ్రి ప్రభా, నాయన వారు తమ యొక్క చేతులను పరమతని తండ్రి ప్రభా, నాయన ఎక్కడైతే పెట్టుకుని ఉంటున్నారో పరమతని తండ్రి ప్రభా, ఆ ప్రదేశాల్లో ఇప్పుడే పరిశుద్ధాత్ముడు తాకును కాక పరమతండి. నా దేవా ఇప్పుడే పరమతంది ఆ యొక్క స్థలాల్లో మీరు తాకి పరమతని తండ్రి ప్రభా, వారిని విడిపించి ఆ బంధకాల నుంచి ఆ కట్ల నుంచి మీరు వారిని విడిపించి సకల ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ఏ స్నాలు ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్ మరియు ఆమెన్.